నమస్తే అండి, వెల్కమ్ టు ఆర్కే కలెక్షన్స్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. అందరూ కూడా సేఫ్గా జాగ్రత్తగా ఉండండి. మన ఆర్కే కలెక్షన్ యూట్యూబ్ ఛానల్లో ఎప్పటికప్పుడు లేటెస్ట్ ప్యాటర్న్స్ అన్నీ కూడా మీకు వీడియోస్ వస్తున్నాయి కదా. మీ అందరూ కూడా చాలా లైక్ చేస్తున్నారండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా ఫ్యూచర్లో కూడా ఇంకా మంచిగా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంకా మంచి డిజైన్స్, మంచి ప్యాటర్న్స్, ఇంకా మీకు అంత తక్కువ ధరలకి, మీకు అంత హోల్సేల్ ప్రైజెస్లోనే మీకు అన్ని వెరైటీస్ అన్నీ కూడా పరిచయం చేస్తానండి. ఎవరైనా మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో మేము వీడియో రిలీజ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో వీడియో చూసి మీకు ఆర్డర్ చేసి మనకు శారీని బ్లాక్ చేసుకోవడానికి చాలా వీలుగా ఉంటుందండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మన ఆర్కే కలెక్షన్స్ అంటే మీకు అందరికీ తెలుసండి కదండి. క్వాలిటీ పరంగా బెస్ట్ 100% క్వాలిటీతో చాలా రీజనబుల్ ప్రైజెస్తో కంప్లీట్ హోల్సేల్ ప్రైజెస్ అండి. మీకు బయట మార్కెట్కి మన మార్కెట్కి ప్రైజెస్ మీరు ఈజీగా కంపేర్ చేయొచ్చు. చాలా రీజనబుల్గా ఉంటుంది. హోల్సేల్ ప్రైజెస్లోనే మీకు శారీస్ అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పటికి లేటెస్ట్ ప్యాటర్న్స్, డిజైన్స్ అన్నీ కూడా అప్డేటెడ్గా ఉండాలి అంటే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లాస్ట్ ఎపిసోడ్ చూసారు కదండి, సాఫ్ట్ సిల్క్స్ ఫ్యాబ్రిక్స్ పర్చేస్ చేసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎవరైనా మిస్ అయింటే రియల్లీ సారీ. వీటిల్లో కూడా మీకు సాఫ్ట్ సిల్క్లో కూడా ఇంకా మోర్ ప్యాటర్న్స్ అన్నీ కూడా డిజైన్స్ వస్తాయి. మీకు తప్పకుండా అవి కూడా పర్చేస్ చేస్తాను. అలాగే ఇంకొంచెం రిక్వెస్టెడ్ ఏంటంటే, మనకు కాల్స్లో బెస్ట్ సెల్లర్ శారీ కలెక్షన్ని ఇంకొక పార్ట్ చేయమన్నారండి, వేరే ప్యాటర్న్స్ని. సో అవి కూడా ఫ్యూచర్ ఎపిసోడ్లో మీకు ఆ డిజైన్స్ కూడా రీస్టాక్ అయ్యి అవి కూడా వస్తాయి. అప్పుడు అవి కూడా మీకు పరిచయం చేస్తాను. సో ఈరోజు ఎపిసోడ్లో మీకు నిన్న మీకు చెప్పాను కదండి, టిష్యూ ఫ్యాబ్రిక్స్లో పైతాని స్టైల్ బోర్డర్స్ తీసుకుంటూ మంచి కలర్ కాంబినేషన్స్, మంచి డిజైన్స్ అండి. ప్యాటర్న్స్ అయితే చాలా బాగున్నాయి. అన్నీ కూడా పెస్టల్ కలర్ కాంబినేషన్స్ మనకు చాలా బాగున్నాయి. ఆ లుక్ అనేది చాలా ఎలిగెంట్ లుక్తో శారీ వచ్చి చాలా లైట్ వెయిట్. టిష్యూ అనగానే మీరు అందరూ అనుకుంటారు వెయిట్ పరంగా చాలా హెవీగా ఉంటుంది అనుకొని, బట్ లేదండి, చాలా లైట్ వెయిట్ అండి. మంచి కలర్ కాంబినేషన్స్, మంచి ప్యాటర్న్స్. ఎలా ఉన్నాయి డిజైన్స్, ఎలా ఉన్నాయి ప్యాటర్న్, ఎలా ఉన్నాయో మీకు ఇప్పుడు పరిచయం చేస్తాను. ఫస్ట్ కలర్ కాంబినేషన్ మంచి బ్రైట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి. మీకు ఈ టిష్యూ షైనింగ్ కనిపిస్తుంది కదండి, ఆ షైనింగ్ కానీ మనకు లుక్ కానీ చాలా బాగుంది. దీనికి ఏంటంటే మనకు మంచి పింక్ కలర్ కాంబినేషన్స్తో మనకు కింద బార్డర్ కాంబినేషన్. ఈ శారీలో మనం యూజ్ చేసిన జరీ కాంబినేషన్స్ అంతా కూడా 2 జరీస్ అండి. సిల్వర్ జరీ ఉంది, అలాగే మనకు గోల్డ్ జరీ కాంబినేషన్స్తో మనకు బోర్డర్ కాంబినేషన్. ఫ్యాబ్రిక్ యూజ్ తీసుకున్నట్లయితే మనకు టిష్యూ స్టైల్ ఫ్యాబ్రిక్ అండి. మనకు జరీ వీవింగ్ అంతా కూడా మనకు గోల్డ్ జరీ కాంబినేషన్తో హైలైట్ అవుతుంది. ఈ శారీ కాస్ట్ వచ్చి మనకు 2090 రూపీస్ ఓన్లీ అండి, 2090 రూపాయలు మాత్రమే. ఒకసారి మీకు శారీ ప్యాటర్న్ ఎలా ఉందో చూపిస్తాను. చూసారు కదండి, మంచి కలర్ కాంబినేషన్. టిష్యూ అనగానే మీరు అందరూ అనుకుంటారు మనకు ఫిల్స్ నిలబడవు, చాలా రఫ్గా ఉంటుంది అనుకుంటారు. బట్ చూస్తున్నారు కదండి, కంప్లీట్గా ఫాలింగ్ స్టైల్ మెటీరియల్. చాలా స్మూత్నెస్ ఉంటుంది మనకు. ఫ్యాబ్రిక్ అంతా కూడా చాలా స్మూత్గా ఉంటుంది. కలర్ కాంబినేషన్ ఏంటి అంటే మనం ఇప్పుడు మంచి ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండి. చాలా మంచి కలర్ కాంబినేషన్ అండ్ రేర్ కలర్ కాంబినేషన్. ప్రజెంట్ మార్కెట్లో ఈ కలర్ కాంబినేషన్ చాలామంది లైక్ చేస్తున్నారండి. మంచి కలర్ కాంబినేషన్. షోలో బోర్డర్ అంతా కూడా మనకు బ్రైట్ పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. ఇక్కడ వచ్చి ఏదైతే కంచి స్టైల్ బోర్డర్ ఉంటుందో సేమ్ బోర్డర్, ఒక కడి బోర్డర్కి కింద మనకు ఒక క్రీపర్ స్టైల్ బోర్డర్ కూడా యాడ్ చేసుకున్నాం. ఈ విధంగా షోలా బార్డర్. శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకు జరీ వీవింగ్ అండి, అది కూడా గోల్డ్ జరీ కాంబినేషన్. దాని మీద అడిషనల్గా ఏంటి అంటే మనకు సిల్వర్ జరీ కాంబినేషన్స్తో మ్యాంగో బుట్టీస్. ఆ బుటీ అంతా కూడా చాలా దగ్గరగా మనకు శారీ అంతా కూడా ఇంతే హెవీ లుక్తో ఇంతే గ్రాండ్గా ఉంటుందండి. బట్ కింద తీసుకున్న బోర్డర్ కాంబినేషన్ కొంచెం లెంతీ స్టైల్లో తీసుకున్నాం. 2 సైడ్స్ కూడా ఏంటంటే కడీ బోర్డర్ ఉంటుంది. మిడిల్లో మనకు ఒక టిష్యూ స్టైల్ బోర్డర్, దానికి క్రీపర్ బోర్డర్ యాడ్ చేసుకున్నాం. అది కూడా పింక్ కలర్ కాంబినేషన్ థ్రెడ్డింగ్ వర్క్కి సిల్వర్ జరీ కాంబినేషన్స్తో మనకు ఫ్లవర్ బుటీస్. కింద ఏంటంటే మనకు ఫ్లవర్ బంచ్. ఈ విధంగా మనకు కింద బోర్డర్ కాంబినేషన్. నాకు వరలక్ష్మి వ్రతం వస్తుంది కాబట్టి కొంచెం ట్రెడిషనల్ స్టైల్ లోనే అడుగుతారండి. సో అందుకని మీకు అన్ని కూడా కొంచెం ట్రెడిషనల్ లుక్ లోనే మనకు పూజలకి ఫంక్షన్స్ అంటే పూజలకి మనకు టెంపుల్స్ కి ఇలాగా యూజ్ అయ్యేటట్టు కొంచెం ఫ్యాన్సీ స్టైల్ కలెక్షన్ మంచి ట్రెడిషనల్ స్టైల్ లోనే మీకు చూపిస్తున్నాను. ఈ విధంగా కింద మంచి ట్రెడిషనల్ స్టైల్ బార్డర్ మనకు అమ్మవారికి వాళ్ళకి వేర్ చేసినప్పుడు చాలా బాగుంటుందండి. బట్ మనకు ఈ సారీకి పళ్ళు కాంబినేషన్ ఏంటి అంటే సిల్వరు అండ్ గోల్డ్ జరీ రెండు మిక్స్ చేసుకుంటూ పళ్ళు కాంబినేషన్ మనకు లుక్ ఎలా ఉంటుందంటే మనకు ఒక లైట్ గ్రీనిష్ షేడ్లోనే మనకు ఈ పళ్ళు కాంబినేషన్ ఉంటుంది. బ్లౌజ్ కూడా ఏంటంటే ఈ విధంగా రన్నింగ్ అండి, అది కూడా టిష్యూ ఫ్యాబ్రిక్తో మంచి ఫాలింగ్స్ ఉంటుంది. శారీ కాస్ట్ వచ్చి మనకు జస్ట్ 2090 రూపీస్ అండి. వీటిలో మన దగ్గర ఒక 4 కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. ఒకసారి కలర్ కాంబినేషన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చి మనకు మిక్స్డ్ కలర్ కాంబినేషన్ అండి. ఇది వచ్చి మనకు సిల్వర్ అండ్ గోల్డ్ జరీ రెండు మిక్స్డ్ షేడ్. దీనికి ఏంటంటే మనం కింద బోర్డర్ అంతా కూడా పర్పుల్ కలర్ కాంబినేషన్స్తో కింద బోర్డర్ కాంబినేషన్ అంటే పర్పుల్ షేడ్ పింక్ షేడ్ రెండు మిక్స్ అవుతూ హైలైట్ అవుతుంది. అంటే కలనేత కలర్ కాంబినేషన్ అని చెప్పచ్చండి, మంచి కలర్ కాంబినేషన్ అండ్ రేర్ కలర్ కాంబినేషన్. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చి మనకు సీ గ్రీన్ షేడ్ అండి, మంచి రేర్ కలర్ కాంబినేషన్, మంచి సీ గ్రీన్ కలర్ కాంబినేషన్. దీనికి కూడా మనకు లైట్ పర్పుల్ అంటే మీకు ఈ పర్పుల్ షేడ్ ఏంటి అంటే మనకు కలనేత బోర్డర్స్ అండి. మనకు ఈ కలర్కి మనకు పింక్ కలర్ కాంబినేషన్ మిక్స్ అవ్వడం వల్ల ఈ బోర్డర్స్ అన్నీ కూడా మనకు కలనేతలోనే ఉంటుంది. బట్ పళ్ళు మనకు బ్లౌజ్ మాత్రం మనకు సెల్ఫ్ కలర్ కాంబినేషన్ ఉంటుందండి. పళ్ళు వేరియేషన్ ఏంటంటే మనకు జరీ వీవింగ్ ఇవ్వడం వల్ల ఆ కలర్ కాంబినేషన్ కొంచెం షేడ్ స్టైల్ లాగా కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చి మనకు ఎల్లో అండి, మంచి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్కి మంచి పింక్ షేడ్, మంచి కలర్ కాంబినేషన్స్ అండి, అన్నీ కూడా మనకు మంచి ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్స్. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగున్నాయండి. శారీ కలెక్షన్ అంతా కూడా మనకు అంతా కూడా చాలా చాలా లేటెస్ట్ ప్యాటర్న్ టిష్యూ స్టైల్లోనే కొంచెం ట్రెడిషనల్ చాలా బాగున్నాయి. కాస్ట్ వచ్చి మనకు జస్ట్ 2090 రూపీస్. మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ని ఆర్డర్ చేసి బ్లాక్ చేసుకోండి. నెక్స్ట్ ఎటువంటి ప్యాటర్న్ ఉందో చూద్దాం. నెక్స్ట్ ప్యాటర్న్ అండి మనకు ఇది కూడా టిష్యూ స్టైల్లోనే. బట్ చూస్తున్నారు కదండి బోర్డర్ కాంబినేషన్స్ కానీ మనకు డిజైన్స్ కానీ చాలా చాలా డిఫరెంట్గా అండి. ఇవన్నీ కూడా మనకు లేటెస్ట్ ప్యాటర్న్స్ మనకు వరలక్ష్మి వ్రతం సందర్భంగా వచ్చాయి. అన్నీ కూడా మనకు న్యూ అరైవల్స్ అండి. ప్యాటర్న్ అయితే చాలా బాగున్నాయి, అన్నీ కూడా లెంతీ బోర్డర్స్ కట్ బోర్డర్స్ మీకు లెహెంగాస్కి లేదంటే మనకు డ్రెస్సెస్ స్టిచ్చింగ్స్ కూడా చాలా బాగుంటుందండి. మనకు 2000 ఒక 4000లోనే గ్రాండ్ మనకు లాంగ్ ఫ్రాక్ స్టైల్ కూడా డిజైన్ అవుతుంది. మనకు మంచి ట్రెడిషనల్ స్టైల్ కాబట్టి మనకు ఫంక్షనల్ వేర్ చాలా బాగుంటుంది. ఈ కలర్ కాంబినేషన్ ఏంటంటే మనకు సీ గ్రీన్ కలర్ కాంబినేషన్, దీనికి వచ్చి మనకు పింక్ కలర్ కాంబినేషన్ అండి. మీకు చెప్తున్నాను బోర్డర్ కాంబినేషన్స్ అన్నీ కూడా మనకు కలనేతలోనే ఉంటున్నాయండి. సో మనకు బోర్డర్ అంతా కూడా మనకు ఆ మిక్స్డ్ కలర్ కాంబినేషన్స్ కాబట్టి మనకు కొంచెం లైట్ పింక్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్స్ రెండు మిక్స్ అవుతూ హైలైట్ అవుతుంది. ఈసారి ఒకసారి ఓపెన్ చేస్తాను. చూస్తున్నారు కదండి అన్ని కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా ఏంటంటే అన్నీ మనకు పిస్టల్ కలర్ కాంబినేషన్స్, మనకి షేడ్ అంతా కూడా చాలా చాలా బాగుంది. అంతా కూడా సిల్వర్ జరీ కాంబినేషన్ మనకు గోల్డ్ జరీ రెండు మిక్స్ అవుతూ శారీ అంతా కూడా హైలైట్ అయిందండి. షోలో బోర్డర్ అంతా కూడా చూస్తున్నారు కదా మంచి ట్రెడిషనల్ స్టైల్ బోర్డర్స్ తీసుకున్నాం. కాంట్రాస్ట్ గోట్ వరకు పింక్ కలర్ కాంబినేషన్ మనకి ఇక్కడ కూడా మనకు పింక్ కలనేతలోనే బోర్డర్ ఉంటుంది, కడ్డీ బోర్డర్ అలాగే మనకు ఒక మంచి డిజైనర్ స్టైల్ బోర్డర్ అనమాట. శారీ మిడిల్ అంతా కూడా మనకు సీ గ్రీన్ కలర్ కాంబినేషన్, షేడ్ అయితే చాలా బాగుందండి. అంటే మీకు సీ గ్రీన్ షేడ్లోనే మనకు డార్క్ ఉంటుంది లైట్ ఉంటుంది. బట్ ఈ కలర్ కాంబినేషన్ ఏంటంటే మనకు మిక్స్డ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. బట్ అంతా కూడా ఒక చెక్స్ ప్యాటర్న్, ఈ చెక్స్ ప్యాటర్న్ అంతా కూడా మిడిల్ అంతా కూడా ఏంటంటే మనకు ఆఫ్ రెయిన్బో డిజైన్ లాగా మనం హైలైట్ చేసుకున్నామండి ఇక్కడంటే. బట్ ఆ రెయిన్బో డిజైన్ ఆల్ కలర్స్ ఉంటాయి, బట్ ఇక్కడంతా కూడా ఓన్లీ సింగిల్ కలర్ కాంబినేషన్ సిల్వర్ జరీ అంటే ఒక వైట్ కలర్ కాంబినేషన్స్తోనే మనకు ఫామ్ అయి ఉంటుంది. ఆల్టర్నేట్ పోర్షన్స్ తీసుకుంటూ ఇలాగా మనకు మిడిల్ పార్ట్లో డిజైన్ కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ అండి. రెగ్యులర్గా చూసే మన బుట్టి స్టైల్స్ కన్నా కొంచెం కంప్యూటరైజ్డ్ డిజైన్స్తో మనకు డిజైన్ చేసుకొని చాలా నీట్గా వర్క్ వస్తుంది. బట్ ఈ సారీకి తీసుకున్న కింద బోర్డర్ కాంబినేషన్ కూడా అంతే హెవీగా అంతే గ్రాండ్గా ఏదైతే మనం కంచి స్టైల్లో బోర్డర్స్ కాంబినేషన్స్ చూస్తామో సేమ్ బోర్డర్ అండి. టూ సైడ్స్ కూడా మనకు ఒక మంచి కడీ బోర్డర్, మిడిల్ అంతా కూడా మనకు ఒక పైతాని స్టైల్లో డిజైనర్ స్టైల్ బోర్డర్. ఇక్కడ చూస్తున్నారు కదండి పింక్ కలర్ జరీకి, మనం పింక్ కలర్ అంటే మనకు పింక్ కలర్ కాంబినేషన్ థ్రెడ్డింగ్ వర్క్కి సిల్వర్ జరీ కాంబినేషన్ మనకు జరీ రెండు మిక్స్ అవుతూ ఒక బ్యాక్గ్రౌండ్ స్టైల్ తీసుకుంటూ దీని మీద మనకు కట్ వర్క్ స్టైల్లో మనకు క్రీపర్ డిజైన్ అంతా కూడా హైలైట్ చేసుకున్నాం. ఇక్కడ మనకు సిల్వర్ అండ్ మస్టర్డ్ షేడ్, ఇక్కడ మనకు గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ సిల్వర్ జరీ కాంబినేషన్, ఈ విధంగా మనకు కింద బోర్డర్ కాంబినేషన్. మనకు బోర్డర్ చాలా లెంతీగా వస్తుందండి, అప్ టు 20 ఇంచెస్ కన్నా పైనే ఉంటుంది, ఈ పార్ట్ కన్నా ఇంకా హెవీగానే ఉంటుంది. సో లెంతీ బోర్డర్. బట్ ఈ శారీకి మనం తీసుకున్న పళ్ళు కాంబినేషన్ ఈ విధంగా ఉంటుందండి, గోల్డ్ కలర్ పళ్ళు కాంబినేషన్. బ్లౌజ్ కూడా ఏంటంటే ఈ విధంగా రన్నింగ్ ప్యాటర్న్, హ్యాండ్ పర్పస్కి కాంట్రాస్ట్ బోర్డర్ అండి. ఈ విధంగా మనకు బ్లౌజ్. శారీ కాస్ట్ కూడా మనకు జస్ట్ 2090 రూపీస్ అండి. వీటిలో కూడా మన దగ్గర ఒక 4 కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి, అన్నీ కూడా మనకు పెస్టల్ కలర్ కాంబినేషన్స్ అండి. మీకు ఒకసారి కాంబినేషన్స్ చూపిస్తాను, కలర్ కాంబినేషన్స్. మీకు ఏదైనా కలర్ కాంబినేషన్ అర్థం కాలేదు, డౌట్గా ఉంటే ఒకసారి క్లియర్గా ఫోటో పెట్టి అడిగి తెలుసుకోండి. కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా మనకు అన్ని పెస్టల్ కలర్ కాంబినేషన్స్. ఇది నాకు లుక్ అయితే ఒక మంచి గోల్డ్ షేడ్ లుక్ ఉందండి, అంటే మనకు సిల్వర్ అండ్ గోల్డ్ జరీ రెండు మిక్స్ అయ్యి షేడ్ వస్తుంది. బోర్డర్ మాత్రం సేమ్ బోర్డర్ కలర్. నెక్స్ట్ ఇది వచ్చి ఆరెంజ్ అండి, మంచి కలర్ కాంబినేషన్ ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్. షేడ్ అయితే చాలా చాలా బాగుందండి, సిల్వర్ అండ్ గోల్డ్ జరీ రెండు కాంబినేషన్స్, మంచి కలర్ కాంబినేషన్. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ గ్రీన్ అండి, లైట్ మనకు ఈ నియాన్ గ్రీన్ అని చెప్పచ్చు, చాలా లైట్ కలర్ కాంబినేషన్ నియాన్ గ్రీన్లో. దీనికి ఏంటంటే మనకు కింద బోర్డర్ కాంబినేషన్ సేమ్. బ్లౌజు మనకు సెల్ఫ్ ఉంటుందండి, మీరు కాంట్రాస్ట్ యూస్ చేయాలనుకుంటే పింక్ కలర్ కాంబినేషన్ యూస్ చేసినా కూడా చాలా చాలా బాగుంటుంది. ఇది మనకు మస్టర్డ్ అండ్ లెమనెల్లో షేడ్ రెండు మిక్స్డ్ అండి, లైట్గా లెమనెల్లోనే చెప్పచ్చు, చాలా చాలా లైట్ షేడ్. దీనికి ఏంటంటే పింక్ కలర్ కాంబినేషన్స్తో కాంట్రాస్ట్ బోర్డర్. చూస్తున్నారు కదండి మంచి పేస్టల్ కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా. సారీ కాస్ట్ వచ్చి మనకు జస్ట్ 2090 రూపీస్. నెక్స్ట్ ఎటువంటి ప్యాటర్న్ ఉందో చూద్దాం. నెక్స్ట్ ప్యాటర్న్ అండి టిష్యూ ఫ్యాబ్రిక్లోని, కలర్ కాంబినేషన్ వచ్చి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్, నియాన్ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండి. చాలా రేర్ కలర్ కాంబినేషన్ నియాన్ గ్రీన్ షేడ్. దీనికి మంచి బోర్డర్ స్టైల్ అంతా కూడా మంచి ట్రెడిషనల్ స్టైల్ బోర్డర్. ప్యాటర్న్ చూస్తున్నారు కదండి, ఒక్కొక్క శారీకి మనకు ప్యాటర్న్స్ అనేది చేంజ్ అవుతూనే ఉన్నాయి కదా. ఇది వచ్చి ఇంకొక డిఫరెంట్ ప్యాటర్న్, ఒక ఫ్లవర్ బంచ్ లాగా తీసుకున్నాం, మీకు శారీ చూపిస్తాను. ఈ శారీ కాస్ట్ కూడా మనకు జస్ట్ 2090 రూపీస్ ఓన్లీ అండి. శారీ కలర్ కాంబినేషన్ వస్తే మనకు నియాన్ గ్రీన్ కలర్ కాంబినేషన్కి పింక్ కలర్ కాంబినేషన్. షోలా పౌడర్ అంతా కూడా ఏంటంటే మనకు ఇది వచ్చి డిఫరెంట్ అండి, పింక్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. ఇక్కడంతా అంటే మనకు కల్నేత బోర్డర్ ఉంటుంది పైన షోలా బోర్డర్ వరకు, ఇక్కడ ఒక కడీ బోర్డర్. ఇక్కడ ఏంటంటే మనకు బోర్డర్ కాంబినేషన్ ఒక లీఫ్ స్టైల్ బోర్డర్ అండి, అది కూడా గోల్డ్ జరీ కాంబినేషన్స్తో ఒక లీఫ్ లాగా బూటీస్ తీసుకుంటూ పైన బోర్డర్ స్టైల్. శారీ మిడిల్ అంతా కూడా మనకు నియాన్ గ్రీన్ కలర్ కాంబినేషన్. మనకు ఓవరాల్ ఎలా ఉంటుందంటే ఒక బ్రొకెట్ లుక్తోనే మనకు హైలైట్ అవుతుందండి. ఇంతకుముందు చూపించిన శారీస్ కూడా అన్నీ కూడా బ్రొకెట్ లుక్కే ఉంటుంది మనకు ఓవరాల్ లుక్ అంతా కూడా. సో ఆ విధంగా మనకు ఒక బ్రొకెట్ స్టైల్ డిజైన్, అది కూడా ఒక డిఫరెంట్ ఒక ఫ్లవర్ లాగా కంప్యూటరైజ్డ్ డిజైన్ అండి. చాలా చాలా డిఫరెంట్గా ఉంది కలర్ డిజైన్ ప్యాటర్న్ అంతా కూడా. సో ఈ విధంగా మనకు మిడిల్ పార్ట్. బట్ ఈ శారీకి కింద తీసుకున్న బోర్డర్ కాంబినేషన్ అంతా కూడా ఏంటంటే మనకు మంచి లెంతీ స్టైల్ బోర్డర్. ఇది కూడా ఏంటంటే ఒక ఫ్లవర్ బంచ్ అండి, లోటస్ ఫ్లవర్ని కొంచెం సైజ్ 0 సైజ్ స్టైల్లో తీసుకుంటూ కింద బోర్డర్ కాంబినేషన్ అంతా కూడా హైలైట్ చేసుకున్నాం. ఇక్కడ ఒక కడ్డీ బోర్డర్, ఇక్కడ గ్రీన్ అండ్ సిల్వర్ జరీ కాంబినేషన్ మిక్స్డ్తో ఒక బ్యాక్గ్రౌండ్ తీసుకుంటూ దీని మీద కట్ వర్క్ స్టైల్లో మనకు ఒక పైథాన్ స్టైల్ డిజైనర్ స్టైల్ బోర్డర్, ఏదైతే మనకు షోల్డర్ బోర్డర్లో లీఫ్ స్టైల్ బోర్డర్ చూసాం కదా ఆ బోర్డర్కి కడ్డీ బోర్డర్, పింక్ కలర్ కాంబినేషన్తో మనకు గోట్ వర్క్, ఈ విధంగా మనకు కింద బోర్డర్ కాంబినేషన్ చాలా చాలా లెంతీగా మంచి స్కర్ట్ బోర్డర్ అండి. మనకు కలర్ కాంబినేషన్ కూడా మంచి కలర్ కాంబినేషన్. ఈ శారీకి మనం తీసుకున్న పళ్ళు కాంబినేషన్ అంతా కూడా ఈ విధంగా పళ్ళు ఈ విధంగా ఉంటుంది. అలాగే బ్లౌజ్ సెల్ఫీ ఈ విధంగా బ్లౌజ్ పార్ట్. సో ఈ శారీ కాస్ట్ కూడా మనకు జస్ట్ 2090 రూపీస్ అండి. వీటిలో కూడా మన దగ్గర ఒక 4 కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి, అవేంటో మీకు ఇప్పుడు పరిచయం చేస్తాను. ఫస్ట్ కలర్ కాంబినేషన్ ఆరెంజ్ అండ్ పింక్ షేడ్ అండి. చూస్తున్నారు కదండి, అన్నీ కూడా మనకు లైట్ కలర్ కాంబినేషన్స్ అండి, బట్ బోర్డర్స్ వరకు చాలా గ్రాండ్గా మంచి ట్రెడిషనల్ స్టైల్ బోర్డర్స్ తీసుకున్నాం. డ్రెస్సెస్ కానీ మనకు లంగా ఓని మీకు లెహెంగా సెట్ చేసుకోవాలంటే చాలా బాగుంటుందండి. మంచి కలర్ కాంబినేషన్స్ వచ్చి మనకు గోల్డ్ జరీకి సిల్వర్ జరీ కాంబినేషన్ రెండు మిక్స్ చేసుకుంటూ ఒక డిఫరెంట్ కలర్ కాంబినేషన్. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఎల్లో, లెమన్ ఎల్లో, లైట్ షేడ్ అండి. కలర్ కాంబినేషన్ అంతా కూడా లెమనల్లోకి మనకు మంచి బోర్డర్. నెక్స్ట్ సీ గ్రీన్ కలర్ కాంబినేషన్, దానికి పర్పుల్ కలర్ కాంబినేషన్స్తో కింద బోర్డర్ ఈ విధంగా హైలైట్ అయింది. అంటే బోర్డర్స్ అన్నీ మీకు ముందే చెప్పాను కదండి, కలనేతనే ఉంటాయి బోర్డర్ కాంబినేషన్స్ అంతా కూడా. ఈ శారీ కాస్ట్ కూడా మనకు జస్ట్ 2090 రూపీస్ అండి. నెక్స్ట్ ఎటువంటి ప్యాటర్న్ ఉందో ఒకసారి చూద్దాం. నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చి మనకు ఇది వచ్చి మనకు కళాంజలి సిల్క్లో ఇది ఒక డిఫరెంట్ మనకు కలర్ కాంబినేషన్ వచ్చి మనకు రామా గ్రీన్ కలర్ కాంబినేషన్. ఇంకొంచెం మనకు కలనేత బార్డర్లో మనకు పైథాన్ స్టైల్ డిజైనర్ స్టైల్ అండి. అంటే సిల్వర్ జరీ కాంబినేషన్ ఉంది, అలాగే గోల్డ్ జరీ కాంబినేషన్. ఈ శారీ కాస్ట్ వచ్చి మనకు జస్ట్ 1830 రూపీస్ అండి. కలర్ కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుందండి, మంచి కలర్ కాంబినేషన్. ప్యాటర్న్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది మనకు. మనకు ఆల్ ఓవర్ వర్క్ అండి, మనకు మంచి బ్రొకెట్ లుక్ ఉంటుంది. షోల్డర్ బోర్డర్ అంతా కూడా మనకు కంచి స్టైల్ బోర్డర్ తీసుకున్నాం, అది కూడా మనకు పర్పుల్ కలర్ కాంబినేషన్. శారీ మిడిల్ అంతా కూడా మనకు సిల్వర్ జరీ కాంబినేషన్స్తో ఒక ఫ్లవర్ బుటీ అండి. అది కూడా బుటీ స్టైల్ అనగానే మీకు వేరియేషన్ ఉంటుందండి. ఇదేంటంటే మనకు బ్రొకెట్ లుక్తో మనకు బుటీ కాంబినేషన్, అంటే చాలా చాలా దగ్గరగా మనకు జరీ వర్క్ అంతా కూడా హెవీగా ఉంటుంది. ఈ విధంగా మనకు శారీ మిడిల్ పార్ట్, బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకు రామ గ్రీన్ కలర్ కాంబినేషన్. ఈ శారీకి కింద తీసుకున్న బోర్డర్ అంతా కూడా ఏంటంటే మంచి పైథాని స్టైల్ డిజైనర్ బోర్డర్. 2 సైడ్స్ కూడా మనకు రుద్రాక్ష బుటాతో బోర్డర్ కాంబినేషన్ అండి. మిడిల్ అంతా కూడా మనకు సిల్వర్ జరీ బ్యాక్గ్రౌండ్ మీద మనకు ఒక పైథాని స్టైల్ డిజైన్, అది కూడా లోటస్ ఫ్లవర్, పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్తో కింద బోర్డర్ కాంబినేషన్. దాదాపుగా మనకు నీ పార్ట్ కన్నా ఇంకా హెవీగానే ఉంటుందండి. కలర్ కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంది, మంచి కలర్ కాంబినేషన్. ఈ శారీకి పళ్ళు కాంబినేషన్ ఈ విధంగా పళ్ళు, మనకు బ్లౌజ్ వచ్చి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ ఈ విధంగా పింక్ కలర్ కాంబినేషన్. శారీ కాస్ట్ వచ్చి మనకు జస్ట్ 1830 రూపీస్ ఓన్లీ అండి. రామా గ్రీన్ కలర్ కాంబినేషన్, దీంతో మన దగ్గర ఒక 3 కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి, అవేంటో ఇప్పుడు పరిచయం చేస్తాను. ఫస్ట్ కలర్ కాంబినేషన్ రాయల్ బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండి, మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్ కాంబినేషన్కి పింక్ కలర్ కాంబినేషన్ అండి, మంచి కలర్ కాంబినేషన్. వచ్చి మనకు పర్పుల్ మిక్స్ అండి, ఇది పర్పుల్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ మిక్స్ ఉంటుంది. ఇప్పుడు మనం చూపించిన ఈ త్రీ శారీస్కి మీకు బ్లౌజ్ కానీ పళ్ళు కానీ కాంట్రాస్ట్ పింక్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. బట్ ఈ పర్పుల్ కలర్ కాంబినేషన్కి మాత్రం మనకు బ్లౌజు పళ్ళు కానీ కాంట్రాస్ట్ బ్లూ కలర్ కాంబినేషన్ ఉంటుందండి. ఇది మంచి బ్రైట్ బ్లూ కలర్ కాంబినేషన్తో మనకు ఉంటుంది. ఈ కలర్లో మీకు ఇంకొక శారీ మోడల్ ఉంది, నేను ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది వచ్చి మనకు పింక్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ మిక్స్ అండి. సో ఇంకొక ప్యాటర్న్ ఉంది, అదేంటో మీకు ఇప్పుడు పరిచయం చేస్తాను. నెక్స్ట్ ప్యాటర్న్ అండి, ఇది వచ్చి మనకు పింక్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ మిక్స్డ్ కలర్ కాంబినేషన్ చూస్తున్నారు కదండి. ఇంత కూడా లీఫ్ బుటీ తీసుకున్నాం, శారీ అంతా కూడా కిందంతా కూడా వేరియేషన్స్ చూస్తున్నారు కదండి. ఒక్కొక్క శారీకి ఒక్కొక్క బోర్డర్ కాంబినేషన్స్ కానీ శారీలో మిడిల్ పార్ట్లో డిజైన్ కానీ చాలా చాలా డిఫరెంట్గా అన్నీ కూడా మనకి న్యూ ప్యాటర్న్స్ అండి. ఈ శారీ మీకు ఒకసారి ఓపెన్ చేస్తాను. చూసారు కదండి, ఆ జరీ షైనింగ్ కానీ మెటీరియల్ కానీ చాలా చాలా సాఫ్ట్ ఫినిషింగ్ అండి. మనకు అంతా కూడా మనకు ఫుల్ ఆల్ ఓవర్ వర్క్, మనకు షోల్డర్ బోర్డర్ అంతా కూడా మనకు బ్రైట్ పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకు పర్పుల్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ మిక్స్ అయింది. దీని మీద అంతా కూడా మనకు సిల్వర్ జరీ కాంబినేషన్స్తో లీఫ్ స్టైల్ బుట్టి అంతా కూడా మనకు ఒక బ్రొకెట్ లుక్తోనే మనకు శారీ అంతా కూడా హైలైట్ అయింది. ఈ శారీకి మనం కింద తీసుకున్న బోర్డర్ కాంబినేషన్ అంతా కూడా పైతాని స్టైల్ డిజైనర్ బోర్డర్, టూ సైడ్స్ కూడా మనకు కంచి స్టైల్ ఒక కడ్డీ బోర్డర్ స్టైల్, మిడిల్లో చూసినాక డిజైన్స్ అనేది చాలా డిఫరెంట్గా చేంజ్ అవుతున్నాయి. ఇంతకుముందు మనం లోటస్ ఫ్లవర్ స్టైల్ తీసుకున్నాం, బట్ ఇది కొంచెం డిఫరెంట్గా మంచి మస్టర్డ్ కలర్ కాంబినేషన్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ మిక్స్ చేసుకుంటూ మనకు థ్రెడ్ వర్కింగ్ యాడ్ చేసుకుంటూ కింద బోర్డర్ పైతాని స్టైల్ బోర్డర్ అండి. కింద బోర్డర్ కాంబినేషన్ ఈ సారీకి మనం పళ్ళు షేడ్ ఏంటి అంటే మనకు గ్రీన్ మిక్స్ అయింది కదండి బోర్డర్ కాంబినేషన్లో. సో గ్రీన్ కలర్ కాంబినేషన్స్ తీసుకుంటూ పళ్ళు, బ్లౌజ్ వచ్చి ఈ విధంగా బ్లౌజ్. శారీ కాస్ట్ కూడా మనకు జస్ట్ 1830 రూపీస్ అండి. వీటిలో కూడా మనకు దగ్గర ఒక 3 కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ ఉన్నాయి, అవి ఏంటో పరిచయం చేస్తాను. ఫస్ట్ కలర్ కాంబినేషన్ మనకు రామా గ్రీన్ కలర్ కాంబినేషన్. రామా గ్రీన్ కలర్ కాంబినేషన్కి పింక్ కలర్ కాంబినేషన్. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ మంచి రాయల్ బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండి. షేడ్ అయితే చాలా బాగుందండి, మంచి కలర్ కాంబినేషన్. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కాపర్ సల్ఫేట్ బ్లూకి మనకు బ్రైట్ పింక్ కలర్ కాంబినేషన్. చూస్తున్నారు కదండి, మంచి మంచి కలర్ కాంబినేషన్స్. ఇవి కూడా చాలా లిమిటెడ్ స్టాక్ ఉన్నాయండి. మీకు నచ్చితే వెంటనే వెంటనే ఆర్డర్ చేసి బ్లాక్ చేసుకోండి. నెక్స్ట్ ఎటువంటి ప్యాటర్న్ ఉందో చూద్దాం. నెక్స్ట్ ప్యాటర్న్ అండి, ఇది కూడా మనకు కలాంజలి సిల్క్లో మంచి బ్రైట్ బ్లూ కలర్ కాంబినేషన్కి పింక్ కలర్ కాంబినేషన్. బట్ దీంతో తీసుకున్న డిజైనర్ ప్యాటర్న్ అంతా కూడా ఏంటంటే పోల్కా డాట్స్ డిజైన్ అండి. మంచి డిజైనర్ స్టైల్. శారీ ఒకసారి ఓపెన్ చేస్తాను. ఈ శారీ కాస్ట్ కూడా మనకు జస్ట్ 1830 రూపీస్ ఓన్లీ అండి. చూస్తున్నారు కదండి, కలర్ కాంబినేషన్స్ అనేవి పెస్టల్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. ఇలాగ కొంచెం డార్క్ షేడ్ కావాలన్నా కూడా వీటిలో కూడా మనకు మంచి కలర్ కాంబినేషన్స్. థిక్ రాయల్ బ్లూకి మనం పింక్ కలర్ కాంబినేషన్స్ తీసుకున్నాం. మంచి కలర్ కాంబినేషన్ అండి, మనకు అమ్మవారికి వారికి చాలా బాగుంటుంది. పూజలకి టెంపుల్కి వాటికి చాలా చాలా బాగుంటుందండి. షోల్డర్ బోర్డర్ అంతా కూడా మంచి ట్రెడిషనల్ స్టైల్ కంచి పట్టు స్టైల్ ఏదైతే బోర్డర్ ఉంటుందో సేమ్ బోర్డర్ తీసుకున్నాం. శారీ మిడిల్ అంతా కూడా మనకు మంచి బ్రైట్ బ్లూ కలర్ కాంబినేషన్స్ మీద సిల్వర్ జరీ కాంబినేషన్స్తో పోల్కా డాట్స్ డిజైన్ అండి. బట్ సైజ్ ఏంటంటే కొంచెం 0 సైజులో ఉంటుంది. బట్ ఏంటంటే బ్రొకెట్ లుక్తో మనకు శారీ ఓవరాల్ అంతా కూడా ఈ విధంగా హెవీగా గ్రాండ్గా ఉంటుంది. బట్ ఈ శారీకి కింద తీసుకున్న బోర్డర్ కాంబినేషన్ అంతా కూడా పైతాని స్టైల్ డిజైన్తో కింద బోర్డర్, टू साइड्स मन को मंची ट्रेडिशनल कंची स्टाइल बॉर्डर वित् गोल्ड जरी मिडिल अंता मन को सिल्वर जरी कॉम्बिनेशन मीद मन को पाइथानी स्टाइल डिजाइन अंडी ఒక ఫ్లవర్ బంచ్ థిక్ రాయల్ బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్ తో హైలైట్ చేసుకున్నాం। ఈ విధంగా మనకు కింద బోర్డర్ కాంబినేషన్ ఈ సారీకి పళ్ళు కూడా మనకు పింక్ కలర్ కాంబినేషన్ తో పళ్ళు బ్లౌజ్ కూడా ఏంటంటే కాంట్రాస్ట్ విధంగా బ్లౌజ్ పార్ట్ వీటిలో కూడా మన దగ్గర ఒక 3 కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ ఉన్నాయండి। మీకు అవేంటో ఇప్పుడు పరిచయం చేస్తాను। మంచి కలర్ కాంబినేషన్ అండి మనకు రామా గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ చూస్తున్నారు కదండి। షేడ్ అయితే చాలా చాలా బాగుందండి, డిఫరెంట్ కలర్ కాంబినేషన్। దీనికి పళ్ళు బ్లౌజ్ అండ్ పింక్ షేడ్లోనే మనకు ఉంటుంది। అలాగే దీనికి మనం కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్ కాంబినేషన్ పింక్ అండి, బ్లౌజ్ కూడా మనకు పింక్ షేడ్లో వస్తుంది, పళ్ళు పార్ట్ కూడా పింక్ కలర్ కాంబినేషన్లోనే అవైలబుల్ ఉంటుంది। మంచి కలర్ కాంబినేషన్ అండి। सारी कास्ट अंत मन को जस्ट 1830 रूपीस उ। नेक्स्ट कलर कांबिनेशन इंतक मुझे चपाँ कदमी पर्पल शेड मन को पल्लू कांबिनेशन्स डिफरेंट डिफरेंट उन्नाई। दीनिकि मन को ग्रीन कलर कांबिनेशन्स तो पल्लू उंटुंदी, ब्लाउज कूडा ग्रीन शेड उंटुंदी। अंटे मन को ई बॉर्डर लो पाइथानी स्टाइल उंटुंदी कदा, दानिकि मैचिंग चेस्तू मन को ब्लाउज पल्लू हाईलाइट अयिंदन्नमाट। बट ई ओक्क कलर कांबिनेशन्स की मात्रमे पल्लू शेड कोंचेम डिफरेंट गा उंटुंदी। మంచి కలర్ కాంబినేషన్ అండి। మనకు కాస్ట్ అంతా కూడా జస్ట్ 1830 రూపీస్। మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ చూసి ఆర్డర్ చేసి బ్లాక్ చేసుకోండి। చూసారు కదండి మంచి మంచి డిజైనర్ ప్యాటర్న్స్। ఆల్మోస్ట్ మీకు ఒక 6 ప్యాటర్న్స్ పరిచయం చేశాను కదా। సో అన్నీ కూడా మనకు మంచి కలర్ కాంబినేషన్స్, పేస్టల్ కలర్ కాంబినేషన్స్, అలాగే మనకు డార్క్ కలర్ కాంబినేషన్స్। మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ని ఆర్డర్ చేసి బ్లాక్ చేసుకోండి। ఈ ఎపిసోడ్లో శారీస్ కూడా మీ అందరికీ కూడా తప్పకుండా నచ్చుతాయని అనుకుంటున్నాను। నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా మన వీడియోస్ని షేర్ చేయండి। మనకు ఎలాగ శారీ ఆర్డర్ చేయాలి అంటే మనకు మీకు కనిపిస్తుంది కదండి శారీ, ఒక స్క్రీన్ షాట్ తీసి మనకు స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్కి వాట్సాప్ చేయండి। ఫర్దర్గా వాళ్ళు మీకు డీటెయిల్స్ ఇస్తారు, అలాగా మనకు పేమెంట్ డీటెయిల్స్ కానీ ట్రాకింగ్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు। సో నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా మంచి మంచి డిఫరెంట్ కలెక్షన్స్తో ఇంకా మంచి డిజైనర్ ప్యాటర్న్స్తో మళ్ళీ కలుద్దాం। అలాగే మన ఆర్కే కలెక్షన్స్ శారీస్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉందండి, అది కూడా ఫాలో అవుతూ ఉండండి। దాంతో కూడా లేటెస్ట్ ప్యాటర్న్స్ అన్నీ కూడా మీకు అప్డేటెడ్గా ఉంటాయి। సో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం। కీప్ వాచింగ్, థ్యాంక్ యూ సో మచ్।